ప్రభుత్వం ప్రవర్తిస్తుందని ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎడం బాలాజీ అన్నారు. ముక్కోణం పార్క్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు రాజ్యాంగ దినోత్సవంగా అంబేద్కర్కు నివాళులర్పించామన్నారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క సామాజిక వర్గం కూడా సంతోషంగా లేరన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుండి రాజ్యాంగానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు డేటా నాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ గుద్దండి చంద్రమౌళి, రైతు నాయకులు కోటా సాంబయ్య, పులి వెంకట్రావు, ఉసురుపాటి సురేష్ పాల్గొన్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే రోజు గణతంత్ర దినోత్సవం నాడు రాజ్యాంగ దినోత్సవంగా అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క శ్రీ కామాక్షి కేర్ సంతోషంగా లేదు. మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు ఆనాడు ఏదైతే 45 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పాడో, సమైక్యాంధ్ర గురించి ఎంతకాలం మనం పోరాటం చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెస్తానని చెప్పాడో, అవన్నీ గాల్లో కలిపేసి అభిభూసి మారేడి కాల్ చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్పితే రాజ్యాంగానికి అనుగుణంగా ఏ ఒక్క కార్యక్రమం జరగట్లేదు. కావున ప్రజల తరఫున అనునిత్యం తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. తప్పకుండా అంబేద్కర్ ఆశయాలను కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని పూర్తిగా కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే వద్ద వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు నిద్రపోరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.